హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మ్యాథ్స్ 1A ఇంపార్టెంట్ 2, 4 అండ్ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో మనం పార్ట్ 2 అండి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 1B కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి. సో మీరు వాటిని కూడా చూడవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా మీరు చూడండి. చూస్తే మీకు ఆటోమేటిక్గా ఏదైనా ఒక వీడియో మిస్ అయ్యి ఉంటే అందులో మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. గైస్, మరి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, సో వాళ్ళకి కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఓకే గైస్, సో మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది 6th లెసన్ ఆల్రెడీ, 5th లెసన్ వరకు మనం ఆల్రెడీ మన అంటే వీడియో పార్ట్ 1లో అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు మనం 6th నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ఇందులో మీకు వెయిటేజ్ కూడా కనిపిస్తుంది. 7+4+2+2 అనేది మార్క్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్ 1 ఏంటంటే మనకి ఇక్కడ 7 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. సో 7 మార్క్స్ ఇందులో మీరు అంటే మీకు ఏదైనా ఆల్రెడీ మీరు చేసుకుంటారు. సో ఇందులో మీకు ఏదైనా అంటే మీకు తెలియనికి వచ్చిన ఏదైనా ప్రాబ్లం కానీ ఉంటే వాటిని నోట్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న మెటీరియల్ తీసి టిక్ పెట్టేసుకోండి. టిక్ పెట్టేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఓకేనే మీరు ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. ఓకే, సో ఇలాగ నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, నీట్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ 2 to 5 5th ప్రాబ్లం వరకు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అందులో ఏమైనా ఉంటే మీరు ఈజీగా షార్ట్కట్లో రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం, అలాగే నెక్స్ట్ 8th 1, నెక్స్ట్ 9th 1, ఓకే. ఈ ఏంటి అంటే 9 7 మార్క్స్ అండి, 9 7 మార్క్స్. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ చూడండి, మనకి 4 మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఫోర్ మార్క్స్ ఇలా మీరు కొంచెం నీట్గా నోట్ చేసుకోండి. ఓకేనా, 6 4 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్, ఒక 1 మినిట్ అండి. మనం అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఆన్సర్స్ అండి. సో ఏంటంటే PDF ఫామ్స్లో ఉంటాయి. వాటి వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మ్యాథ్స్లో అయితే మీరు 65 to 75 అండ్ ఫిజిక్స్లో అయితే 55 to 60 అండ్ కెమిస్ట్రీలో అయితే 50 to 55 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఫస్ట్ ఇయర్ కావాలన్నా 4 subjects 120 rupees అండ్ సెకండ్ ఇయర్ కావాలన్నా 4 subjects 120 rupees అండి. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ నెంబర్కి వాట్సాప్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు, రెస్పాండ్ అవుతారు. ఓకే, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ 2 మార్క్స్ మీరు క్వశ్చన్స్ చూడండి, ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో. సో మీకు ఇక్కడ ఈ 2 మార్క్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే 2 2 మార్క్స్ కదండి. సో కొంచెం ఎక్కువ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే, అప్ టు 7 వరకు మనకి డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ 8th 1 9th 1 10th 1. ఇలెవెన్ 12 13 14 15. ఓకే, 16 17 అప్ టు 20 అండి. 22 మార్క్స్ అయితే మనకి ఈ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాక్సిమం మనం అనుకున్న 2 మార్క్స్ 2 2 మార్క్స్ రావడానికి
ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ కనుక వీటి ముందు ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఇంక రిమైనింగ్ ఏమైనా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేద్దరు. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి. సో ఇందులో మనకి 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఇక్కడ 4 మార్క్స్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఓకే చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మనకు అప్ టు 6 డిస్ప్లే అవుతున్నాయి. ఓకే నెక్స్ట్ 8th వన్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. సో దీంట్లో కూడా మీకు 4 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. అందులో ముందు దాంట్లో మనకి 7 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 8th వన్లో చూడండి, 1, 2, 3, 4 అప్ టు 6 ఇక్కడ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ 7, 8, 9 ఓకే, మనకి ఈ పేజ్లో అయితే 9 4 మార్క్స్ అయితే ఈ చాప్టర్లో కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే హైపర్బాలిక్ ఫంక్షన్స్ అండి. సో ఇందులో 2 మార్క్స్ వెయిటేజ్ మాత్రం ఉంది, అంటే 2 మార్క్స్ అంటే మనకి ఇక్కడ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ డిస్ప్లే అవుతాయి. చూడండి ఇందులో ఎన్ని కనిపిస్తున్నాయంటే అప్ టు 7, 1 to 7. ఓకే నెక్స్ట్ 8th వన్, 9th వన్, 9 2 మార్క్స్ మాత్రమే అవ్వడం జరిగిందండి. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఓకే నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. సో ఇందులో మీకు 7 + 4 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యాయన్నీ 7 మార్క్స్ అండి. ఓకే 1, 2, 3 అప్ టు మనకి 6 కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 7th వన్, 8th వన్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే 9th వన్. సో మీకు ఇక్కడ 9 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 9 కూడా 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ 4 మార్క్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. 4 మార్క్స్లో మీకు 1, 2, 5 మీకు డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ అప్ టు 7. నెక్స్ట్ ఇక్కడ 8th వన్ నెంబర్ క్యాన్సిల్ అయిందండి, దట్ మీన్స్ ప్రాబ్లం రాంగ్లో ఉంది. నెక్స్ట్ మీరు 9th వన్ చూడండి, 9, 10. ఇక్కడ మీకు చూడండి 8th ప్రాబ్లం, ఇక్కడ 10 తర్వాత రాశారు. ఇక్కడ 8th ప్రాబ్లం అనేది అక్కడ చూడండి క్యాన్సిల్ చేసేసి 10 తర్వాత నెంబర్ వేసి ప్రాబ్లం అయితే రాయడం జరిగింది. సో దాన్ని కూడా నోట్ చేసుకోండి. టోటల్ మీకు ఇందులో 11 4 మార్క్స్ అయితే ఉన్నాయి. ఓకే నెక్స్ట్.